ఓం శ్రీ గణేష్ శారదా గురుభ్యో నమః. ప్రేక్షకులకు ఆహ్వానం. ఇవాళ మనము కుంభరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి సూచనలు వారికి చెప్పడం జరుగుతుందన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గ్రహ సంచారం, ఆ మాసంలో ఎక్కడెక్కడ గ్రహ సంచారం జరుగుతుందన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే తద్వారా ఫలితాలను మనం కొంత ఊహించవచ్చు, దాని నుంచి కొన్ని సూచనలు మనము చేయవచ్చు. కుంభరాశి వారి విషయానికి వచ్చినట్లయితే ధన కుటుంబ స్థానమైనటువంటి రెండవ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతూ ఉంది. ఇక నాలుగవ మాతృస్థానంలో రాహుగ్రహ సంచారం, సప్తమ కళత్ర స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. మాసాంతానికి ఆయన ఆయుస్థానమైనటువంటి ఎనిమిదవ స్థానంలోకి వెళ్తున్నారు. ఇక ఆయుర్భావమైనటువంటి ఎనిమిదిలో రవిగ్రహ సంచారం జరుగుతుంది. మాస మధ్యంలో ఆయన భాగ్యస్థానంలోకి ప్రవేశం జరుగుతుంది, తొమ్మిదవ స్థానంలోకి. ఇక భాగ్యంలో బుధుడు, రాజ్యంలో కేతువు, అదేవిధంగా లాభంలో గురువు, వ్యయంలో పన్నెండవ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము జరుగుతుంది. మరి ఈ గ్రహాల వల్ల కుంభరాశి వారికి అక్టోబర్ మాసంలో మనం ఎటువంటి ఫలితాలను ఊహించవచ్చు అంటే, రాశ్యాధిపతి అయినటువంటి శని సంచారం మూలకంగా ఆయన స్వస్థానంలో ఉన్నారు కాబట్టి ఇది వీరికి మంచి ఫలితాలనే సూచిస్తూ ఉంది. మొత్తానికి ఆర్థికంగా ప్రత్యేకంగా చెప్పాలంటే కొంత అభివృద్ధి బాగా మనకు గోచరిస్తూ ఉంది. ఎప్పటి నుంచో రావాల్సిన బాకీ విషయంలో కానివ్వండి, లేదా కొంత ధనార్జన అది పితృ సంబంధంగా కానివ్వండి, లేదా వంశ పారంపర్యంగా మనకు లభించేటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కొంత మంచి శుభ సూచనలు మీకు తెలుస్తూ ఉన్నాయి. కాకపోతే రాహుకేతు గ్రహాల యొక్క సంచారం సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి మార్పు జరగడం చేత కొంత మానసిక ఒత్తిడి అంటే ప్రెషర్, సైకలాజికల్ ప్రెషర్ అనేది కొంత మీకు జరగబోయేటువంటి సూచన. ప్రత్యేకించి చేసే పనుల్లో కొంత స్లో జరగడము, కార్య విఘ్నాలు కానివ్వండి, లేదా అనుకోని సమస్యలు మీ మీద వచ్చి కూర్చోవడం, తద్వారా ఒక ప్రెషర్ను మీరు ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక పనుల మధ్యలో ఆటంకం రావడం అనేది కూడా సాధారణంగా మీకు కనపడుతూ ఉన్నటువంటి ఒక ఫలితంగా చెప్పవచ్చు. అధికారులతో కొన్ని ఇబ్బందులు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు అన్ని రకాల డాక్యుమెంట్స్ వాళ్ళకు సబ్మిట్ చేసినా, లేదు మీరు చేసేటువంటి పనుల్లో మీరు ఆ అవుట్కమ్ను చూపించగలిగినా కూడా కొంత చిన్న చిన్న సమస్యలను వారు సృష్టించేటువంటి అవకాశము కొంత ఈ పాపగ్రహాల యొక్క మూమెంట్ ద్వారా జరుగుతున్న చిన్న ఇబ్బంది. ఇక కుటుంబ సభ్యుల విషయాలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అంటే మాటకు మాట వెళ్ళడము, లేదా కొంత కఠినమైనటువంటి మాటలను మాట్లాడడం ద్వారా మీరు చెప్పినటువంటి మాటలు నిలబడిపోవడం, తద్వారా విరోధాలు రావడం అనేటువంటిది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడే విషయాల్లో కొంత మీరు ఆచితూచి మాట్లాడడం అనేది మీకు ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన. ఇక రాహు మూలకంగా రాహుగ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే, ఎప్పటి నుంచో మీరు చేస్తున్న విదేశీ వ్యవహారాల విషయంలో కొంత అనుకూలత తక్కువే అని చెప్పాలి. అంటే విదేశాల్లో మీరు ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, లేదా విద్య ఉన్నత విద్య విషయంలో కానివ్వండి, ఆస్తిపాస్తుల విషయాల్లో కానీ విదేశీ మూలకంగా చేస్తున్న విషయాల్లో కొంత అననుకూలత ఉంది, కొంత డిలే కావడము అనేటువంటిది మీరు ప్రత్యేకంగా తెలుసుకోగలుగుతారు. వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించడం మీకు ప్రత్యేకంగా చెప్పేటువంటి సూచన. అయితే విద్యార్థులు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని చదువు విషయంలో జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సబ్జెక్టుల్లో ఏ సబ్జెక్టు నేను ప్రిఫరెన్స్ ఇస్తాను, ఏ సబ్జెక్టు తర్వాత ప్రిఫరెన్స్ ఇస్తాను అన్న క్లారిటీ మీకు థాట్స్లో ఉండాలి. మీ యొక్క ఆలోచనల్లో కూడా ఈ ప్రయారిటైజేషన్ ఉండడం ద్వారా, ఒక మంచి ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను మీరు సాధించగలుగుతారు. ఇక ఆర్థికంగా బాగానే ఉంది. సమస్యలు ఉన్నా ఆర్థికంగా కొంత పురోగతి అనేది మీకు ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి. ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఒకవేళ వచ్చినా కూడా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఆ సమస్యల నుంచి మీరు సులభంగా కూడా బయటపడగలం జరుగుతుంది. అయితే కుంభరాశి వారికి ఈ ఉన్న సమస్యలు అన్నిటి నుంచి మీరు బయటపడేందుకోసం కేవలం దైవారాధన మాత్రమే మనకు చేతిలో ఉన్నటువంటి అవకాశం. అందులో కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా, దుర్గా పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము, అదేవిధంగా సుందరకాండ పారాయణం ఎవరన్నా చేస్తున్నా, మీరు చేయించినా కూడా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఈ చెప్పిన సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శుభం భూయాత్.